ఎన్నికల కమిషన్ ప్రతి ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ తర్వాత ఓటింగ్ పర్సంటేజ్లు వివరాలు ఇస్తుంది. అయితే ఈ వివరాలు చాలా ఆలస్యంగా ఇస్తాం. ఫైనల్ కౌంట్ అధికారికంగా ఎన్నిక జరుగుతున్న రోజు గంట గంటకు టెంటేటివ్ తాత్కాలిక ఫిగర్స్ వస్తాయి. ఈవెన్ డే ఎండింగ్లో కూడా తాత్కాలిక ఫిగర్స్ చెప్తారు, కానీ ఫైనల్ ఫిగర్ చెప్పడానికి రోజులు తీసుకుంటున్నారు. దీనిపైన చాలా అనుమానాలు, వివాదాలు చెలరేగాయి. 4 దశల్లోనూ ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్ అయితే చాలా ఆలస్యంగా డేటా ఇచ్చారు. దీంతో అనేక రకాల డౌట్స్ వస్తున్నాయి. దీనిపైన సెపరేట్గా కూడా ఇదివరకే వీడియో చేశాను. ఇప్పుడు ఇది ఏకంగా సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చేసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, కామన్ కాజ్ అనే 2 సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో వాదించారు. సో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ లాయర్ను ఒక సూటి ప్రశ్న అడిగింది, ఏంటి ఇబ్బంది ఎన్నికలయ్యాక ఓటింగ్ జరిగాక 48 అవర్స్ 48 గంటల్లో మీరు ఎందుకని ఫైనల్ డేటా పర్మనెంట్ డేటా ఇవ్వరా, ఇవ్వచ్చు కదా అని. ఈ కేసు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎండింగ్లో హియరింగ్ ఉంది వెకేషన్ బెంచ్ దగ్గర. సో అప్పుడు చూడాలి. అయితే ఈ ఎలక్షన్స్కు పెద్దగా ప్రయోజనం ఉంటుందని కాదు, ఎందుకంటే 4 ఫేజ్లు అయిపోయాయి, మళ్ళీ హియరింగ్ వచ్చే వరకు 5వ ఫేజ్ కూడా అయిపోతుంది. బహుశా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేదాకా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమీ రాకపోవచ్చు, దీనిపైన విచారణ జరగచ్చు. బట్ ఈ ఎన్నిక కాకపోయినా భవిష్యత్తులో ఎన్నికలకైనా అది కీలకం. ఎందుకంటే 10 రోజులు డిలే తీసుకొని ఫిగర్స్ పెట్టడం, పదే పదే ఆ ఫిగర్స్ను మార్చడం, ఫిగర్స్లో మిస్ మ్యాచ్ ఉండడం, ఇది అనేక రకాల అనుమానాలు దారితీస్తుంది. అయితే ఎన్నికల కమిషన్ తరఫున లాయర్ విచిత్రంగా వాదించారు, అసలు ఎందుకు డిలే జరుగుతుంది అనే దాన్ని అడ్రస్ చేయాల్సి ఉండగా ఏమన్నారంటే, మీరు ఇలా ఇదే పిటిషనరీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 2019లో ఈవీఎంల మీద పిటిషన్ వేసిన కామన్ కాజ్ ఈ సంస్థలు ఇప్పుడు మళ్ళీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ల మీద వేస్తున్నారు. ఈ రకమైన పిటిషన్లు వేయడం వల్ల కొత్త ఓటర్లపైన ప్రభావం పడుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది అని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్కి ఏం సంబంధం ఉంటుంది అంటే, క్లియర్గా తమ ఆలస్యాన్ని డిఫెండ్ చేసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ వాదన ఏంటంటే, ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ప్రతి పోలింగ్ బూత్ నుంచి డేటా రావాలి, ఆ డేటా అంతా కొరిలేట్ కావాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, అప్పుడు కదా మేము ఫిగర్స్ ఇచ్చేది. ఒకవేళ మేము ముందే ఇచ్చామనుకోండి, ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే చాలా సమస్య ఉంటుంది, అందువల్ల ఆలస్యం అవుతుంది అన్నది ఎలక్షన్ కమిషన్ వాదన. కానీ ఎలక్షన్ కమిషన్ వాదన ఎవరికి కన్విన్సింగ్ లేదు. బహుశా సుప్రీంకోర్టు కూడా ఈ ప్రశ్న అడిగిందంటే 48 అవర్స్ సరిపోదా, 48 గంటల్లో ఫైనల్ ఫిగర్స్ ఇవ్వచ్చు కదా అని సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, మీకు రీజనబుల్ టైం ఇస్తాం తీసుకోండి, రీజనబుల్ టైం ఇవ్వాల్సిందే, ఎందుకంటే సేమ్ డే నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ రావాలంటే సాధ్యం కాదు, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఈ డేటా అంతా కొరిలేట్ చేసుకోవాలి, కానీ 48 అవర్స్ లోపు కాన్స్టిట్యున్సీ వైజ్గా మొత్తం ఓటింగ్ శాతాల్ని ఎందుకు మీరు అప్లోడ్ చేయకూడదు అని. యాప్ ఉంటుంది, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా యాప్లో ఎప్పటికప్పుడు రియల్ టైం డేటా వస్తుంది, ఇప్పటికిప్పుడు ఎంత ఓటింగ్ జరిగింది, కానీ ఆ రియల్ టైం డేటా ఈజ్ నాట్ ఫైనల్ డేటా. సో ఫైనల్ డేటా వచ్చాక దాన్ని మళ్ళీ కౌంటింగ్తో కొరిలేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంత ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది దేశ పార్లమెంటరీ డెమోక్రసీకి ఒక కీలకమైన అంశం. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది సరిగా ఆ నమ్మకం ప్రజల్లో విశ్వాసం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ రకమైన అనుమానాలకు కన్విన్సింగ్గా, రేషనల్గా, హేతుబద్ధంగా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. ప్రశ్న అడగడమే అనుమానాలకు దారితీస్తుంది అనే వైఖరి పూర్తిగా తప్పు. ప్రశ్న అడగకపోతే జవాబు చెప్పలేక ప్రశ్న పైనే అటాక్ పెడతా అంటే ఎట్లా? ప్రశ్నే అడగకూడదు అంటే ప్రజల్లో ఉండే ప్రశ్న, కామన్ మ్యాన్కు ఉన్న ప్రశ్న ఏంటి, ఇలా ఎలక్ట్రానిక్ యుగంలో కంప్యూటర్ ఏజ్లో క్షణాల పైన డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, లెక్కలు క్షణాల పైన కంప్యూటర్లు వేయగలుగుతాయి, సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి,
సో క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు వెళ్తున్నాం. ఈ దశలో రోజుల తరబడి టోటల్ అడిషన్ చేసడానికి ఎందుకు ఆలస్యం కావాలి, కూడికలు వేస్తానికి అనే అనుమానం ఓటర్లకు వచ్చింది కనుక అది పిటిషన్ రూపంలో సుప్రీంకోర్టుకు వచ్చింది.